సమస్యలపై ఈ నెల 15న సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పోనగంటి కేతార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. ఎన్నికల తర్వాత ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తారు. ఇంతకాలం ఆయన మొదటి దఫాలోనే అధికారులకు వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమిని అందజేస్తామని హామీ ఇవ్వడం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పడం, ఏదైనా కొత్త ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద సరైన అంచనా ఉండాలి, అతను పరిశీలన చేసి పేదలందరినీ తీస్తారని చెప్పి భావిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 7 సంవత్సరాలుగా ఒక మిలిటెన్సీ పోరాటం చేయకుండా అనేక సూచనలు సలహాలు ఇస్తూ అనేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధినేత కేసీఆర్ గారు కొత్తగా దళిత సాధికారత పేరు మీద ఎన్నడూ లేని విధంగా 7 సంవత్సరాల కాలంలో రాష్ట్ర సెక్రటరీ మొత్తం కూల్చేసి ప్రతిపక్షాలను సైతం ఎవరిని లేకుండా చేసి రాజకీయ పార్టీలతో చర్చలు జరపకుండా ఏకచిత్రాధిపత్యంతో పరిపాలన చేశాం. అనూహ్యంగా ఆయనకు దళితుల సాధికారత ఏర్పడింది. ప్రగతి భవన్కు పిలిపించి రాజకీయ పార్టీ నాయకులను, దళిత సంఘ నేతలు కొంతమంది కలిసి బ్రహ్మాండంగా మేము దళితుల సూచనలు మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. అసలు ఏం చేశారు? దళిత సాధికారత 7 సంవత్సరాల కాలంలో దళితులకు చేసింది శూన్యం. ఆయన దళిత వ్యతిరేకిగానే ఉన్నటువంటి పరిస్థితులు. అసలు దళితులకు ముఖ్యమంత్రి చేస్తామని ఇవ్వలేదు, చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు. సంక్షేమ కార్యక్రమాల్లో సబ్సిడీలు మంజూరు చేయడంలో, ఇచ్చిన సబ్సిడీలను అందజేయడంలో వైఫల్యం చెందింది. కేవలం పెట్టుబడి వర్గాలకు ఈ రాష్ట్రంలో నేను తప్ప ఇంకెవరూ లేరు, ఎవరు అడ్డు వచ్చినా ఎవరు చెప్పినా వినేది లేదు. ఎవరైనా రోడ్డెక్కి ఆందోళన చేస్తే వారిపైన అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితిని కేసీఆర్ తెరలేపాడు. ఇంతకాలం ఎవరున్నా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. 7 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క ఎత్తులు విత్తులు అన్నీ కనుక్కుంటూ వచ్చాం. కమ్యూనిస్టులు ఇక చూస్తూ ఊరుకో. అసలు వేసినటువంటి దళితులకు గతంలో అసైన్డ్ భూములు, బంజరు భూములు, పట్టాలు ఇచ్చినాం. ఈ ఉమ్మడి జిల్లాలో వాళ్ళు చెప్పిన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఓన్లీ ప్రభుత్వ భూములే 24,000 ఎకరాల భూములు బంజరు, ఇంకా సీలింగ్ భూములు, ఎండోమెంట్ దేవాలయ భూములు, ఇనామి భూములు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 35,000 ఎకరాల భూములు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి.